ఇవల్ల డబుల్ బెడ్రూమ్లు ఇస్తానటువంటి ఇంద్రకరెడ్డి గారు డబుల్ బెడ్రూమ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా తన యొక్క సొంత గ్రామమైనటువంటి ఎల్లపల్లిలో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మిగతా పేదవాళ్ళని మాత్రం నట్టేట ముంచిండు ఈ ఇంద్రకరెడ్డి గారు అదే రకంగా నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను ఈ యొక్క వర్షం వచ్చిన వర్షంతో వచ్చినటువంటి నీళ్లు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా చెర్లోకి వెళ్తాయని చెప్పి చెప్పినటువంటి ఇంద్రకరెడ్డి గారు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టని కారణంగా వర్షాలు వచ్చిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ రోడ్ల మీద వచ్చి అదే రకంగా ఇళ్లలోకి వచ్చి అనేకమైనటువంటి ఇండ్లు కూడా కొట్టుకోపోవడం జరిగింది కాబట్టి ఇంద్రకరెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిర్మల్ నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో జరగనివ్వకుండా తన సొంత కార్యకర్తల యొక్క ఆస్తులు పెంచడంలో ఉన్నటువంటి దృష్టి ఈ పేద ప్రజల యొక్క ఎవరైతే ఓట్లు వేసినటువంటి వ్యక్తుల పట్ల ఇంద్రకరెడ్డి గారికి శ్రద్ధ లేని కారణంగా ఇవాళ నిర్మల్ నియోజక సంబంధించిన ప్రజలందరూ అనేక రకాలుగా బాధపడుతున్నారు అదే రకంగా దళిత బంధు ఇస్తా అని చెప్పారు ఇవాళ దళిత బంధు ఎవరికి ఇచ్చినావు ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది దళిత బంధు కోసం ఎదురు చూసినటువంటి దళితుల యొక్క దళితులను కూడా మోసం చేసినటువంటి ఇంద్రకరెడ్డి గారు ఇవాళ దళితులకు కూడా ఒకరికి కూడా ఇవాళ దళిత బంధు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ నిర్మల్లో ఎక్కడైతే చెర్లు ఎక్కడైతే డి1 పట్టాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో ఇవాళ ఒక గందరగోళం సృష్టించిండు ఇవాళ డి1 పట్టాలకు సంబంధించినటువంటి భూములన్నీ ఆక్రమించుకోవడం చెరువులన్నీ ఆక్రమించుకున్న కారణంగా ఇవాళ వర్షపు నీళ్లు కూడా చెరువులకు పోకుండా ఇళ్లలో పోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంద్రకరెడ్డి గారు అనేక హామీలు ఇచ్చాడు కానీ ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కారణంగా నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అప్పుడు ఈ ఇంద్రకరెడ్డి గారిని ఓడించాలనే ఒక ఆలోచనతో ఇవాళ నిర్మల్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి హడావుడిగా నిర్మల్లో మంత్రి గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ పబ్లిక్కి వెళ్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇక్కడ టౌన్లో కానీ విలేజ్లలో కానీ ఒకటే అభివృద్ధి అనే ముసుగులో మొత్తం కాంట్రాక్టర్లను బతికించడం తప్ప కమిషన్లు తీసుకోవడం తప్ప అభివృద్ధి అనేది శూన్యమే టౌన్లోకి వచ్చేవారికంటే మొత్తం బ్యూటిఫికేషన్ అనే పేరుతోనే ఒకే కాంట్రాక్టర్కు మొత్తం అప్పచెప్పి కమిషన్లు తీసుకున్నారు తప్ప మరి గల్లీలలో వార్డులలో ఇప్పటి వరకు డ్రైన్స్ కానీ లేదంటే రోడ్స్ కానీ వీధి దీపాలు కానీ సిస్టమ్స్ కానీ పెట్టిన పాపాన పోలేదు మరి మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు గల్లీలో లేవు మరి ఇప్పటివరకు జరిగింది శూన్యం మరి ప్రతి ఎలక్షన్లో ఒక రాగం అందుకుంటారు మంత్రి గారు నేను అండర్ డ్రైనేజ్ తీసుకొస్తున్నా రైల్వే తీసుకొస్తున్నా అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఈ నిదానాన్ని పెట్టుకొని పబ్లిక్ పోయి ఇప్పటివరకు చేయలేదు అండర్ డ్రైనేజ్ అనేది పక్కకెడితే రైలు అనేది ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు 15,000 కోట్లతో ఆదిలాబాద్ టు నిర్మల్ ఆర్మూర్ వరకు వేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి మరి రాబోయే ఎలక్షన్స్లో ఈ పబ్లికే మంత్రి గారికి బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడున్నటి రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్ గారు అడావుడి చేస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్నారు అయ్యా నేను సారంపూర్ మండల తరఫున ఒక విషయం అడుగుతున్నా అన్నిటి మండలాల కన్నా విశాలమైన మండలం సారంగపూర్ మండలము ఆ మండలంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించిన పాపాన మీరు ఓలేరు దాని మీరు ఈరోజు ఓట్లు అడగడానికి అసలు ఛాన్సే లేదు ఎందుకంటే ఫస్ట్ ప్రజలు నిలదీస్తారు నిన్ను ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ మా మండలంలో కట్టగా దాఖలు ఎక్కడన్నా ఉంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి అలాగే మిషన్ భగీరథ నీళ్లు నల్ల ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇస్తున్నామన్నారు అది శుద్ధ తప్పు ఎక్కడ కూడా నల్లలు సరిగా అస్తలేవు ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు నా సొంత గ్రామమైన సారంపూర్ హెడ్ క్వార్టర్లో మోర్లో నుంచి ఉడరకానిలో మోర్లో నుంచి డ్రైనేజీలో నుంచి పైపులు వేసినారు ఆ పైపులకు రంధ్రాలు పడితే ఆ డ్రైనేజ్ వాటర్ ఆ పైపులలోకి వెళ్తే వాళ్ళకు జబ్బులు వస్తాయి కాబట్టి అలాంటి నిర్లక్ష్యము మీ దృష్టికి రాకపోవడం మీ నాయకుల పొరపాట మీ నాయకుల అసమర్థతను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను మీకు విన్నవిస్తున్నాను కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మీకు ఏ కోణంలో కూడా ఏ కోశాన కూడా మీ నాయకులు కానీ మీరు ఓట్లు అడిగే హక్కు మీకు లేదని చెప్పేసి అడిగే హక్కు లేదు ప్రజలు మిమ్మల్ని అడగనియారు ఇది మాత్రం పచ్చి నిజము ఏదైతే మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి
టిఆర్ఎస్ గాని మరి అంత ముందు పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని దానికి సంబంధించిన పార్టీలు నాయకులు ఇరో తిరుగుతూ ఉంటే గల్లీలలో అడగడం జరుగుతున్నది। మరి మా స్ట్రీట్ లో వర్షం పడితే రోడ్లు మాయమైపోతున్నాయి। మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు దీని మీద చర్య ఏం తీసుకున్నారంటే దానికి జవాబు ఇచ్చే పరిస్థితి లేదు। ముఖ్యంగా నిర్మల్ నగరంలో జేఎన్ నగర్ కాలనీ గాని మరి ఇటు ఉన్నటువంటి విష్ణుపేట కాలనీ గాని ఈ కాలనీలలో స్లమ్ ఏరియాలలో వాళ్ళు బతుకుతోవ చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి। ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఈ లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టరాజ్యంగా చేసిన కారణంగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేని కారణంగా ఈరోజు ఈ నీటి ఉప్పొంగి గల్లీలను ముంచెత్తడం జరుగుతున్నది। ముఖ్యంగా అక్రమాలకైతే అంతే లేకుండా పోయింది। ముఖ్యంగా ఎవరైతే నిర్మల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ వాళ్ళకు వసతులు ఏర్పడతం చేస్తా అని చెప్పేసి ఈరోజు మనం చూస్తున్నాం సిద్ధాపూర్ దగ్గర పట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఒక అంతస్తు మొత్తం కూడా నీళ్ళలో మునిగినటువంటి సంఘటనలు మనం ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది। అదేవిధంగా అక్కడ ఏర్పడినటువంటి కాలనీ కూడా మొత్తం 2 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రతి వర్షాకాలంలో అక్కడ ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా ఇక్కడ కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి వసతి వెళ్ళిపోయడం జరుగుతున్నది। మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే కనీసం 1 లక్ష 2 లక్ష రూపాయలు ఖర్చు చేసుకొని ఇంట్లోకి పోవడం జరుగుతున్నది। దీనికి ముఖ్య కారణం ఏదైతే పురపాలక సంఘం సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి అవగాహన ఉండే లేకుంటే అక్రమాలను అడ్డుకోలేకనేవి జరుగుతున్నాయి స్పష్టంగా కనబడుతున్నది। ఈరోజు నిర్మల్ నియోజకవర్గం లోపల ఎలక్షన్ రాగానే ఇంద్రకరణ్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు మరి ఎవరి దగ్గరికి పోయి ఓట్లు అడుగుతున్నారని నేను ప్రశ్నిస్తున్నా। ఎంత నీచమైన స్వభావం అనంటే ఒక సాటి మహిళ మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ ప్రవర్తించిన తీరును ఎండగట్టుతుంటే బీజేపీ బయటకు వచ్చి ఎవరికి మద్దతు చెప్పినటువంటి నిరంకుశన పాలన ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి దగ్గర జరుగుతున్నది। మహిళల పట్ల నీచంగా ప్రవర్తించడం ఎట్లా ఎంత అన్యాయంగానంటే నర్సాపూర్ లోపల చిలకానే ఒక మహిళ దళిత బంధు రాకపోతే ఆ మహిళ ప్రవర్తించి మా మహిళ అడిగి మాకు మేం పేదవాళ్ళం మేం దళితులం మేము మాకు ఇవాళ రావాల్సిన దళిత బంధు మాకు ఎందుకు వస్తలేదని ప్రశ్నిస్తే అక్కడ సభాముఖంగానే సభా మీడియా వాళ్ళు కూడా అది గుర్తించారు సభాముఖంగానే బయటకు నెట్టండి ఈ మహిళనని అంటే ఆడవాళ్ళ మీద నీకు అభిమానం లేదు ఆడవాళ్ళ మీద ప్రేమ లేదు మహిళలంటే గౌరవం లేదు నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని మేము ప్రశ్నిస్తున్నాం।